ఎవరు నిత్యము దేవునితో జీవించేవాళ్ళు? వినండి, అబద్ధములు చెప్పకుండా నిజము పలుకువాడే. మనలో చాలామంది ప్రతి దానికి అబద్ధమాడతారు. భర్తలతో భార్యలు చాలామంది అబద్ధాలు ఆడతారు, భార్యలతో చాలామంది భర్తలు అబద్ధాలు ఆడతారు. ఎందుకంటే మీరు ఇంతకు ఇంత ఆలస్యంగా వచ్చారేంటండి ఆఫీస్ నుంచి, చెప్పేది అబద్ధం. ఏమిటండి ఈ నెల జీతం తక్కువ వచ్చింది, చెప్పేది అబద్ధం. ఏమే నీకు ఇచ్చిన 10,000 రూపాయలు 5,000 రూపాయలు నీకు ఇచ్చా కదా, సరుకులు కొనుక్కోమని చెప్పి ఇచ్చా కదా, ఏమైనా ఇచ్చిన డబ్బంతా ఏమైపోయింది? నువ్వు ఇచ్చే లెక్కలన్నీ కూడా అబద్ధమే, నువ్వు చెప్పే లెక్కలు అబద్ధం. నా జేబులో 3,000 రూపాయలు ఉండాలి కదా, దాంట్లో ఇప్పుడు 1,400 ఉన్నాయి, 1,600 ఏమైనాయి, ఏమో నాకేం తెలుసండి, సింపుల్ అబద్ధం. దయచేసి వినండి, భర్తలు భార్యలు ఈ రోజుల్లో వాళ్ళు నోరు విప్పి మాట్లాడుతున్నారంటే చెప్పేవన్నీ అబద్ధం. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, నీ తల్లికి నువ్వు చెప్పేది అబద్ధం, నీ తండ్రికి నువ్వు చెప్పేది అబద్ధం. ఎందుకమ్మ ఇంత ఆలస్యంగా వచ్చావు స్కూల్ నుంచి, ఎందుకమ్మ ఇంత ఆలస్యంగా వచ్చావు కాలేజ్ నుంచి, నువ్వు చెప్పేది అబద్ధం. ప్రైవేట్ క్లాసెస్ మా కాబట్టి ఆలస్యం, ఒట్టి కబుర్లు పార్కులు తిరుగుతూ ఉంది సిస్టరు. ఏ పాపిస్టోడుతోనో పార్కుల్లోనో, ఏ పాపిస్టోడుతో బైక్ మీదో, ఏ పాపిస్టోడుతోనో సినిమా హాల్లోనో తిరుగుతూ వచ్చింది. ఎందుకమ్మ ఇంత ఆలస్యం? ప్రైవేటు క్లాసెస్, ఏ క్లాసెస్? ప్రైవేటు పాపిస్ట్ ప్రైవేట్ క్లాసెస్. అడుగుతున్నాను చెల్లెళ్ళు, అడుగుతున్నాను తమ్ముళ్ళు, నీ తండ్రికి నీవు సత్యమే చెప్తున్నావా? ఒరే నీకు కాలేజ్ ఫీజు కట్టమని చెప్పించా కదా, కట్టేసావా? కట్టేశాను డాడీ. ఒట్టి మాట, ఎప్పుడో తగలేశాడు ఈడు, ఆ డబ్బులు ఎప్పుడో తగలేశాడు, ఎప్పుడో పాడు చేసేసాడు. ఏమిట్రా నువ్వు ఈ మధ్య కాలేజ్ నుంచి ఆలస్యంగా వస్తున్నావు, ఏ ఎందుకని? నేను నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కలిసి ఒక చోట కూర్చొని చదువుకుంటున్నావు, కూర్చొని చదువుకోవట్ల ప్యాకెట్ ఆడుతున్నారు వీళ్ళు, కూర్చొని చదవట్ల తాగి తందనాలు ఆడుతున్నారు వీళ్ళు, కూర్చొని చదవట్ల ఏ ఇంటర్నెట్లోను దూరి పాపిష్టి దృశ్యాలు మూవీస్ చూసుకుంటూ తమను తాము పాడు చేసుకుంటున్నారు. తమిళ్ళు చెల్లెళ్ళు అడుగుతున్నాను, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు చెప్పేది వాస్తవమేనా? ఎంతకాలమైంది నీ తండ్రికి నీ తల్లికి నువ్వు వాస్తవం చెప్పి, ఎంతకాలమైంది నువ్వు అబద్ధం చెప్పి? అన్న ఈరోజు కూడా నేను అబద్ధమే చెప్పాను, లేరా వాళ్ళు? నోరు తెరిస్తే అబద్ధం. దయచేసి గమనించండి, అబద్ధికులు పరలోకానికి వెళ్ళరు. ఎందుకని? అబద్ధికులు సైతాను సంబంధులు, వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఎవరు? అపవాది అయిన సైతాను. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే తిన్నగా సైతాన్తో సంబంధం కలిగి ఉంటున్నావు. సహోదరి సహోదరా, నువ్వు నేను అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? మన తండ్రి సత్యమును పలుకువాడు, సత్య స్వరూపి ఆత్మను అనుగ్రహించినవాడు. అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి, ఇక నేను అబద్ధాలు చెప్పను. ఏమవుతుంది అబద్ధం చెప్తే? దొరికిపోతావు. అబద్ధం చెప్తే అనుకుంటావు దొరకను అనుకుంటావు, ఏదో ఒకరోజు దొరికిపోతావు. 4 స్టూడెంట్స్ కలిసి సినిమాకి వెళ్ళిపోయారు వాళ్ళు, మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయారు, కాలేజీకి వెళ్ళా సినిమాకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చక్కగా మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళారు. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిన తర్వాత, క్లాస్లోకి వెళ్ళిన తర్వాత, ఏరా ఇంత ఆలస్యంగా వస్తున్నారేంట్రా అని టీచర్ అడిగింది. అలా అడిగినప్పుడు ఆ టీచర్ను చూసి వీళ్ళు అంటున్నారు, మేము వచ్చే బస్సు టైరు పంచర్ అయ్యింది మేడం, మేము వచ్చే బస్సు ఏమైందంట, టైరు పంచర్ అయ్యింది మేడం, కాబట్టే మేము స్కూల్కి టైంకి రాలేకపోయాం మేడం అని అంటే, సరేరా అని చెప్పి నలుగురిని 4 చోట్ల కూర్చోబెట్టి, ఒరే ఏ టైరు పంచర్ అయిందో స్లిప్ రాసేవంటరా అని చెప్పింది. మీకు ఏమైనా అర్థమైందా? ఏ టైరు పంచర్ అయ్యిందో, ముందు టైరా, ఈ ముందు టైరా, ఈ వెనక టైరా, ఈ టైరా, ఏ టైరు పంచర్ అయ్యిందో రాసేవంటరా అంటే, ఒకడేమో కుడి పక్కన అన్నాడు, ఒకడేమో ఎడం పక్కన అన్నాడు, ఇంకోటేమో వెనకాలది అన్నాడు, ఇంకోటేమో ముందు అన్నాడు, 4 టైర్లు అన్నారు. అసలు విషయం చూసారా? అబద్ధము చెప్పటానికి బాగుంటుంది కానీ అది బయటపడినప్పుడు మనిషికి అవమానాన్ని తీసుకొస్తుంది, సిగ్గును తీసుకొస్తుంది, తలకాయ వంచేస్తుంది. 4 స్లిప్లు చూసింది, ఒకడేమో ఫ్రంట్ రైట్ టైర్ అన్నాడు, ఫ్రంట్ లెఫ్ట్ అన్నాడు, బ్యాక్ రైట్ అన్నాడు, బ్యాక్ లెఫ్ట్ అన్నాడు, ఒకసారి లేవంటరా అని చెప్పింది. మీరు నిజంగా టైరే పంచర్ అయితే 4 టైర్లు పైన పంచర్ అయింది కదా ఒకసారి? అందరూ తలదించుకున్నారు. సహోదరి సహోదరా, ఈ లోకంలో నువ్వు అబద్ధాలు చెప్పి బయటపడకపోవచ్చు, బయట దొరకకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు దేవుని ఎదుట తల ఉంచుకోవాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది. నువ్వు నేను ఆశిస్తున్నది ఏమిటి? ఆయనతో నిత్యము జీవించాలని. కానీ అబద్ధాలతో జీవిస్తూ ఉంటే ఎలా ప్రభు సంధికి వెళ్ళి సత్యమునకు ఆధారమైన
మన ప్రభువుతో మనం ఎలా నివసించగలము, ఎలా జీవించగలము, ఎలా ఆయనతో నిత్యము బ్రతకగలము.